డియర్ చిల్డ్రన్, ఈరోజు సిరాలో ఉన్నటువంటి అణుఘటకాలను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటాము. దాని గురించి రెండు రకాల ప్రయోగాలు చేసి మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా అది ప్రయోగపూర్వకంగా నిరూపిద్దాం. క్రోమటోగ్రఫీ ముందు కావాల్సిన వస్తువులు చాక్ పీసు, ఒక చిన్న ప్లేటు, తర్వాత బీకరు, వాటర్ బాటిల్, ఈ స్కెచ్ పెన్లు, ప్లస్ ప్రింట్లెస్ పేపరు. యాక్చువల్గా దీనికి ఫిల్టర్ పేపర్ తీసుకోవాలి, ప్రింట్లెస్ పేపర్. అన్ని స్కెచెస్తో ఇలా సిరా దీని మీద వచ్చే విధంగా ఒక లైన్ తీసుకున్నాము. అదేవిధంగా చాక్ పీస్ కూడా స్కెచ్ పెన్లతో గీసినటువంటి సిరా యొక్క లైన్లు ఈ విధంగా ఉన్నాయి. ఈ రెండింటిని ఈ రెండు పాత్రల్లో అమరుద్దాము. ముందుగా పాత్రలో నీళ్లు పోసుకోవాలి. అదేవిధంగా దీనిలో కొంచెం ఈ పేపర్ని ఇలా రౌండ్ చుట్టుకొని మనం దానిలో పెట్టుకునే విధంగా అరేంజ్ చేసుకోవాలి. కదలకుండా రబ్బర్ బ్యాండ్తో ఇట్లా చేసేసుకొని ఈ లైను నీళ్ళల్లో మునగకుండా అంతవరకు మాత్రమే అరేంజ్ చేసి వదిలిపెట్టాలి. అట్ ది సేమ్ టైం నీళ్ళు పోసినటువంటి పాత్రలో కూడా మనం చాక్ పీస్ని ఆఫ్టర్ 20 మినిట్స్, ఒక 20 నిమిషాల తర్వాత మనం పరిశీలించినట్లయితే ఒక 20 నిమిషాలు చాక్ పీసులు ఇప్పటికే క్రోమటోగ్రఫీ సిరాలో ఉన్న అణుఘటకాలు వేరు చూడటం మీరు గమనిస్తూ ఉండొచ్చు. చూసారా, ఇంకొక 10 మినిట్స్ తర్వాత పేపర్లో అణుఘటకాలు కూడా వేరుపడడం మీరు గమనిస్తారు. క్రోమటోగ్రఫీ స్టార్ట్ అయింది. తేలికపాటి అణుఘటకాలు ఉన్నటువంటి సిరా పైకి వచ్చేస్తుంది, బరువైన అణుఘటకాలు ఉన్నటువంటి సిరా అడుగు భాగంలో ఉంటుంది. క్రోమటోగ్రఫీ స్టార్ట్ అవుతుంది. అంటే తేలికపాటి అణుఘటకాలు ఇప్పటికే కొద్దిగా స్టార్ట్ అయినాయి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా మీకు క్లారిటీగా తేలికపాటి అణుఘటకాలు పైకి వస్తాయి. చిల్డ్రన్స్, ఇప్పుడు చూడమ్మా, 20 మినిట్స్ తర్వాత క్రోమటోగ్రఫీ ప్రాసెస్ బాగా కనిపిస్తుంది. సిరాలో ఉన్న అణుఘటకాలు, తేలికపాటి అణుఘటకాలు పైకి వచ్చినాయి, బరువైన అణుఘటకాలు క్రింద ఉన్నాయి, మధ్యస్థంగా ఉన్నాయి, మధ్యకి వచ్చినాయి. అట్లా విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా పైకి ఏ కలర్ వచ్చిందమ్మా? మధ్యలో వైలెట్ ఉంది. ఇంకా కలర్స్ అన్నీ కూడా తేలికపాటి పైకి వస్తున్నాయి. భారం కలిగినటువంటి అణుఘటకాలు అన్నీ కూడా క్రింద ఉన్నాయి.